फोटो प्रॉपर वेस्ट गोदावरी ताड़ेपल्ली నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు. పాలెపు సుధా కుమార్ ఈయన శివాజీపాలెం విశాఖపట్నం అంది అన్ఎంప్లాయ్. అందువల్ల తను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుందన్న ఉద్దేశంతో సింగిల్ విండో పథకం కింద ఈ ఎడిబుల్ ఆయిల్ ఇది ఎడిబుల్ ఆయిల్ ఎక్స్పెల్లింగ్ యూనిట్ అంటారు దాన్ని. అదే మన తెలుగులో గానుగ అంటాం కదా, అలాంటి టైప్ జస్ట్ ఒక మిషన్ లాంటిది. ఆయనకు ఒక 37 సెంట్ల స్థలం ఉంది పొట్నూరు, పద్మనాభ మండలం పొట్నూరు గ్రామంలో. అక్కడ ఈ పెట్టి అన్ఎంప్లాయ్స్ అందరికీ కూడా యూత్కి ప్రమోట్ చేద్దామని ఉద్దేశంతో మంచి తలంతో నేను సహితం అనే కాన్సెప్ట్తో ఒక యూనిట్ పెట్టాలని ఉద్దేశంతో ఆయన ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్కి ఆయన అప్లై చేశాడు జనరల్ మేనేజర్కి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ సైట్లో ఇంకా ల్యాండ్ ఉందా లేదా అని చెప్పి సర్వే చేయడానికి అది ఉడావాళ్ళ పని. తర్వాత క్లియరెన్స్ ఫైర్ వాళ్ళు క్లియరెన్స్ తీసుకుంటారు, పోలీసు వాళ్ళు క్లియరెన్స్, అతను కేసులు ఉన్నాయా లేదని చెప్పి ఆల్ డిపార్ట్మెంట్ని క్లియరెన్స్ ఇవ్వాలి. మొట్టమొదట ఫైల్ అక్కడి నుంచి ఇక్కడ చీఫ్ అర్బన్ ప్లానర్కి 4 నెలల్లోనే వచ్చేసింది. ఏది ఇక తొందరగా సైట్ చూసి ఆ ల్యాండ్ ఉందా లేదా కలతలు కొలతలు చేసి ఇవ్వమని చెప్పేసి అది ఫైల్ అంతా మూవ్ అవుతూ తిన్నగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ ఆనందపురం క్లస్టర్కి ఇక్కడ సర్వేయర్గా ఉన్నాడు కే శివశంకర్ ప్రసాదరావు. ఆయన ఫైల్ దగ్గర పెట్టుకొని గత 15 రోజుల నుంచి ఒక్క అక్షరం కూడా ముందుకు కదపకుండా ఫీల్డ్ ఎంక్వైరీ అయితే చేశాడు, కానీ డబ్బులు ఇస్తే కానీ అది రిపోర్ట్ పంపించాడు. ఆయన పంపించిన తర్వాత మిగతా ప్రాపర్ ఛానల్ అందరూ సంతకాలు పెడితేనే చీఫ్ ప్లానర్ సంతకం పెడతారు, తర్వాత అక్కడి నుంచి వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారు. లేట్ అయిపోతున్నాయి, రోజు తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుంటే అక్కడికి ఏంటర్ అబ్బాయి అంటే 25,000 రూపాయలు డిమాండ్ చేశాడు. 25,000 ఇస్తే కానీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశాను కాబట్టి దాంతో 25,000 ఇన్స్పెక్ట్ చేసుకొచ్చిన తర్వాత చేద్దామని చెప్పి చెప్పాడు. అది 10,000కి ఫిక్స్ చేసుకున్నాను, పార్ట్ పేమెంట్కి 10,000 ఇస్తాను, తర్వాత ఇంకో 10,000 ఇస్తాను ఫైల్ అయిన తర్వాత అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకొని అతను లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించాడు. సరే ఇతని తాలూకా యాంటీసిడెంట్ వెరిఫై చేసి ఏదైనా డబ్బులు ఇవ్వాలి తీసుకురామని చెప్పాడు 11 గంటలకి. అతను చెప్పిన ప్రకారం మేము ప్రాసెస్ చేసి ఈ దినం సుమారు 1 గంట సమయంలో అతని ఆఫీస్ ఛాంబర్స్లోనే ఈ ప్రసాదరావు 10,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే కంప్లైంట్ సుధాకుమార్ దగ్గర నుంచి మాకు సిగ్నల్ వచ్చింది. మేము అతన్ని రెడీ హ్యాండ్కి పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి టైంటెడ్ అమౌంట్ రికవర్ చేసాం. ఆ కన్సర్న్ ఫైల్ కూడా ఆయన టేబుల్ మీద ఉంది కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేసి రేపు ఇతనికి రిమాండ్కి పంపిస్తాం. ఈ రైడ్లో నాతో పాటు మా ఇన్స్పెక్టర్ రమణమూర్తి, గణేష్, రామకృష్ణ మీద సిబ్బంది పాల్గొన్నారు.